కేసీఆర్ సంకణాకిన వాళ్ళ మొత్తం కేసీఆర్ కేటీఆర్ హరీష్ సంతోష్రావు వచ్చి మా నాయకుల ఇండ్ల ముందల నిలబడి మా బూట్లు నాకినా కూడా కేసీఆర్ ను దరి చేరనిచ్చేదే లేదు కేసీఆర్ తో కొట్లాడుడు కొట్లాడుడే గద్దెదించుడు గద్దెదించుడే కాబట్టి ఇంకా సిగ్గు లేకుంటే ఏందో కాంగ్రెస్ తో నాకేదో ఉందన్నట్టుగా ఇట్లాంటి దిక్కుమాలిన చర్యలకు ఏదైతే కేసీఆర్ గారు పాల్పడుతుందో ఈ విషయాలు కూడా నేను వెంకన్న సీనియర్ నాయకులతో మాట్లాడి కాంగ్రెస్ శ్రేణులకు స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలనుకున్నాము టిఆర్ఎస్ కాంగ్రెస్ అనేది ఏ రోజుకు కలవ అట్లాంటి చర్చ తావలేదు కేసీఆర్ కేవలం ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త ఇచ్చిన ఈ దిక్కుమాలిన ఆలోచనతోటి కాంగ్రెస్ ను దెబ్బతీయాలనేదైతే ప్రయత్నం చేస్తుండో ఇది కూడా పరోక్షంగా మోడీకి సహకరించడానికే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 90 సీట్లు పైగా ఎమ్మెల్యేలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి రేపు భవిష్యత్తులో 13 14 పార్లమెంట్ సీట్లు గెలిస్తే కేంద్రంలో కూడా మోడీని దించడానికి అవకాశం ఉంది కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి అవకాశం ఉంది వీటన్నిటిని దెబ్బతీయడానికి మోడీ గారి ఆదేశాలతోటి అమిత్ షా గారి సమన్వయంతోటి కేసీఆర్ గారు సుపారి గ్యాంగ్ లీడర్ గా తెలంగాణలో ఈ సుపారి రాజకీయాలు చేస్తున్నాడు వీటిని ఏం మాత్రం కాంగ్రెస్ శ్రేణులు అనుమతించకూడదు తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలన్న అంశాలు కూడా నేను వెంకన్న చర్చించుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నిరుద్యోగుల యొక్క ఆత్మ బలిదానాలతోటి ఇయాల నిరుద్యోగుల యొక్క ఆత్మ బలిదానాలు 8 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు మళ్ళీ చేసుకుంటున్నారు వచ్చిన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కోసం చచ్చిపోయింది నిరుద్యోగులే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ పాలనలో చచ్చిపోయింది నిరుద్యోగులే మన్నటికి మన్న ఇల్లందులో రైలుకి ఎదురెళ్ళి చచ్చిపోయి తెగిపోయిన తల పక్కన పడితే దాన్ని చూస్తే ఎంత హృదయ విదారకమైన సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో చూడండి లక్షలాది మంది నిరుద్యోగులు ఇందిరా పార్క్ చుట్టూ అశోక్ నగర్ లా 4-5 ఏళ్ల నుంచి గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకొని పోటీ పరీక్షల ఉత్తీర్ణులయ్యి కానిస్టేబుల్లో ఎస్ఐలో అదే విధంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో 1,91,000 ఖాళీలు భర్తీ చేస్తే తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని ఈ రోజు ఒక ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చి హైదరాబాద్ లో బందీలు అయిపోయి గ్రామాలకు వెళ్ళలేక తల్లిదండ్రులకు మొహం చూపించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సింది వదిలేసి సిగ్గు లేకుండా ఆయన జన్మదినం 3 రోజులు ఉత్సవాలు చేస్తారట జన్మదినం 3 రోజులు చేసుకుంటారో 12వ దినం చేసుకుంటారో మాకేం అభ్యంతరం లేదు నాయన నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ పోతే కేసీఆర్కి అనుమానం ఉండొచ్చు సన్నాసులు చేస్తారో చేయరో అని 12వ దినం కూడా ఇప్పుడే అద్భుతంగా చేసుకో ఎందుకంటే రాష్ట్రంలో పట్టుకున్నప్పుడే విగ్రహాలు పెట్టించుకున్న నాయకులను చూసినాం ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా నేను సూచన చేస్తున్నా నువ్వు పోయినాక వీళ్ళు శ్రద్ధాంజలి ఘటిస్తారో లేదో నాకు తెలియదు కానీ పూర్తి స్థాయిలో నీ గావచ్చిన శ్రద్ధాంజలితో సహా 12వ దినం కూడా అద్భుతంగా చేసుకో మాకేం అభ్యంతరం లేదు కానీ ఈ ఫిబ్రవరి 18 తారీఖు నీ జన్మదినం అనేదో చెప్తారు ఆ లోపల 17 తారీఖు నాడు ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీల కోసం ఇయ్యి చచ్చిపోయింది వాళ్ళే ఆ రోజు తెలంగాణ కోసం చచ్చిపోయింది వాళ్ళే ఈ రోజు నీ పాలనలో చచ్చిపోయింది వాళ్ళే కాబట్టి ఇప్పటికైనా మానవత్వంతో ఆలోచన చేసి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ 3 విషయాలను సీనియర్ నాయకులతో చర్చించి పోరాట కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి వెంకన్న నేను ఇద్దరం చర్చించుకున్నాము ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాము రేపు కమిషనరేట్లు అదేవిధంగా ఎస్పీ కార్యాలయాల్లో ముట్టడి కార్యక్రమాలకు శ్రేణులకి వేదిక మీద నుంచి నేను వెంకన్న విజ్ఞప్తి చేస్తున్నాం రేపు అన్ని జిల్లా ఎస్పీ ఆఫీసుల ముందు నిరసనలు తెలపాల్సిందే ముట్టడి చేయాల్సిందే కమిషనర్ కార్యాలయాల ముందల నిరసన తెలపాల్సిందే ముట్టడి చేయాల్సిందే స్వయంగా హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ ముందు నేనే ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొంటాను రెండవది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి కేసీఆర్ గారు చెప్పే ఫెడరల్ ఫ్రంట్ అయినా నేషనల్ ఫ్రంట్ అయినా ఏ టెంట్ అయినా కాంగ్రెస్ ను బలహీనం చేసి మోడీ గారికి జాతీయ స్థాయిలో సహకరించడానికే సుపారి తీసుకున్నాడు ఆ సుపారి గ్యాంగ్ లీడర్ కేసీఆర్ అప్రమత్తంగా ఉండాలి ఇట్లాంటి దొంగలను ఏడు దొరికినా పాతరేయాల్సిన అవసరం ఉంది ఆ విషయంలో కూడా
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ దొంగల నుంచి సుపారీ గ్యాంగ్ నుంచి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మూడోది నోటిఫికేషన్ల విషయంలో మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు 15, 16, 17 మూడు రోజులు నిరసన కార్యక్రమాలు తెలపాలని వాళ్ళకు కార్యాచరణ తీసుకున్నారు. యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మూడు రోజులు నిరసన కార్యక్రమాలు పాల్గొనండి. వీలైతే 17 తారీఖు రోజు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఆ స్థానికంగా గాలికి తిరిగే గాడిద ఏదైనా దొరికితే దానికి జన్మదినం చే జరపండి. ఎందుకంటే గాడిదకు జన్మదినం చేస్తేనన్న అధికారంలో ఉన్న గాడిదల కనువిప్పు కలుగుతుందేమో. కాబట్టి మా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా 17 తారీఖు రోజు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక గాడిదను పట్టుకొచ్చి ఆ గాడిదకు ఒక కేక్ కట్ చేసి ఆ గాడిదను ఊరేగించడం ద్వారా ఆ రోజు ఉత్సవాలు జరుపుకోవాలనుకుంటున్న గాడిదలకు కనువిప్పు కలిగించి నిరుద్యోగ యువకులకు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలనే నిరసన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా కొట్లాడి కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తాం. రాహుల్ గాంధీ గారిని కేంద్రంలో ప్రధానమంత్రిని చేసే వరకు కొట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత నేను వెంకన్న సీనియర్ అందరి నాయకులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం, నిర్ధారించుకున్నాం. దీనికి మీ అందరి సహకారం ఉండాలి. శ్రేణులందరూ కూడా గందరగోళానికి లోను కాకుండా కలిసికట్టుగా ముందుకెళ్లి ఈ పోరాటంలో భాగస్వాములు కావాల్సిందిగా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం.